హాయ్ అండి, వసుధా వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చి ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీరు తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాము. మన ఇంట్లోనే చేసుకుందామండి పన్నీరు. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇందుకోసం కావలసింది 1 లీటర్ పాలు తీసుకున్నాను, అంటే 2 ప్యాకెట్లు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి అందులో ఈ పాలు వేసుకోవాలి. 2 ప్యాకెట్లు వాటర్ ఏమి వేయద్దండి, వేసి బాగా కాగనివ్వాలి. పొంగుతున్నప్పుడు గరిటెతో కలుపుకుంటూ 2-3 పొంగులు వచ్చేంత వరకు పెట్టి అందులో 2 టీ స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలి. పాలు ఇప్పుడు ఇరిగిపోతాయండి, స్టార్ట్ అయింది, ఇరిగిపోయాయి. అట్లాగే 1 నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు అవి వడగొట్టుకోవాలి. ఒక పలచటి క్లాత్ తీసుకొని ఇలాగ జల్లిగిన్నెలో పెట్టుకొని ఇప్పుడు ఆ పాలు అందులో వేసేయాలి. ఆ కిందికి దిగిన వాటర్తో కూడా మనం రోటీ చేసుకుంటే అందులో వేసుకోవచ్చు. మసాలా కూరల్లో కూడా ఈ పాలు వేసుకోవచ్చు అండి, ఇవేం పడేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా దిగిపోయింది. ఇప్పుడు పైన మామూలు వాటర్ వేసుకుంటూ 2-3 సార్లు శుభ్రంగా కడగాలి, ఎందుకంటే నిమ్మరసం వేసాము కదండి, ఆ పులుపు అంతా పోతుంది. బాగా 2-3 సార్లు వాటర్ వేసుకుంటూ శుభ్రంగా మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు పిండి వేసేయాలండి, వాటర్ ఏం లేకుండా. మొత్తం ఇలాగా పిండి వేసుకొని ఇప్పుడు పన్నీరు చేసుకుంటాను. బాగా రౌండ్గా చేసుకొని దాని మీద ఒక బరువు పెట్టుకోవాలండి. ఒక చిన్న రోల్ ఉండింది, అది పెట్టాను. మీ దగ్గర ఏదైనా బాక్స్ ఉంటే బరువు అదే పెట్టేయచ్చు. 3 గంటల పాటు అట్లాగే వదిలేసేయాలండి. ఇప్పుడు 3 గంటల తర్వాత తీసి చూస్తాము. పన్నీరు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఆ క్లాత్ వల్ల అట్లాగా పైన డిజైన్ లాగా వచ్చిందండి, అంతేను. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. చూసారండి ఎంత బాగుందో. ఈ బయట కొనే కంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీరు మసాలా, పాలక్ పన్నీరు ఇలాగా రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 రోజుల తర్వాత బాగా స్మూత్గానే ఉంటుంది, తీసి అప్పుడు కూర చేసుకోవచ్చు. ఓకే.